హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా మీలో ఎవరు జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అయితే అవ్వండి. ప్రతి ఒక్క ఐటెం అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను మీకు సడన్గా అయితే ఇంత ప్రైస్ తక్కువ అయితే ఉంది అని చెప్పేసి వీడియో అయితే నేనైతే తొందరగా చేయలేను, ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, తర్వాతకి ఒకసారికి ఈ యొక్క వీడియోస్ అంటే కుదరదు. సో అందుకే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేస్తాను, అందుకే మీకు అక్కడ జాయిన్ అయితే అవ్వని చెప్తున్నాను. మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అయితే అవ్వండి. దెన్ ఇప్పుడు మనం టీవీస్ గురించి మాట్లాడుకుందాం, అండ్ మంచి బడ్జెట్ టీవీస్, అది కూడా బడ్జెట్ కేటగిరీలో, అదే ప్రీమియం కేటగిరీలో కూడా చూద్దాం. మీకు బెస్ట్ అయితే సజెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ టీవీ తీసుకోవాలి అనుకున్నట్టే ఖచ్చితంగా ఈ టీవీస్ని అయితే తీసుకోండి. నేను చెప్పిన మీకు ఓకే అనుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. లేదు అన్నట్టయితే మీరు నన్ను అడిగినా పర్లేదు, భయ ఈ టీవీ తీసుకోవచ్చా ఈ టీవీ తీసుకోవచ్చా అని నన్ను ట్విట్టర్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ అడిగినా పర్లేదు, అండ్ ఇక్కడ కామెంట్ చేసినా పర్లేదు. ఈ రెండు ట్విట్టర్ అదే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవుతూ ఉండను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్యూఎల్ఈ టీవీస్ గురించి మాట్లాడుకుందాం. క్యూఎల్ఈలో వచ్చేసరికి చాలా బెస్ట్ టీవీస్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువైతే వచ్చాయి, అండ్ టీసీఎల్ క్యూఎల్ఈడి అయితే ఉంది, ఎంఐ క్యూఎల్ఈడి అయితే ఉంది, నోకియా క్యూఎల్ఈడి అయితే ఉంది, అండ్ అది మోటోలో అది హైసెన్స్, అండ్ ఇవన్నీ టీవీస్ అయితే ఉన్నాయి, బాగానే అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్యూఎల్ఈలో ఏ క్యూఎల్ఈడి తీసుకోవాలి అన్నట్లయితే హైసెన్స్లో వచ్చేసరికి క్యూఎల్ఈడి అయితే ఉంది కదా, U6G. ఇది కూడా అన్బాక్సింగ్ చేశాను, ఒకసారి చూడండి. నేను ఇక్కడ కార్డ్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, అన్బాక్సింగ్ లింక్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. హైసెన్స్ క్యూఎల్ఈడి ఎందుకు పర్టికులర్గా బడ్జెట్ కేటగిరీలో తీసుకోమని అంటున్నానంటే, ఇది వచ్చేసరికి ఫుల్ అరే లోకల్ ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి, లోకల్ డిమింగ్ టెక్నాలజీ తోటి అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే మనకు ఇక్కడ 400 నిట్స్ బ్రైట్ కాదు 700 నిట్స్ బ్రైట్ ఎనిట్స్ అయితే ఉంది, సారీ 700 నిట్స్ బ్రైట్ ఎనిట్స్ అయితే ఉంది. అండ్ పీక్ బ్రైట్ ఎనిట్స్గా వచ్చేసరికి 700 నిట్స్ అయితే ఉంది. మ్యాక్సిమం 500 to 600 వరకు మధ్యలో అయితే మనకైతే టచ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే ఉంది, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ, మోట్రోలా, నోకియా, టీసీఎల్, అదేవిధంగా మనకి ఇంకేమైనా ఉంటుందా, అండ్ ఎంఐ క్యూఎల్ఈడి, ఇవన్నీ మనకు డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీస్ అయితే వస్తున్నాయి. సో ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అనేది ఏంటంటే మనకు టీవీ స్క్రీన్ నిండుగా మనకు లైట్స్ అనేది ఉంటాయి, బ్యాక్ లైట్. సో అక్కడ ఫిల్టర్ కూడా అయితే ఉంటుంది, ఆ ఫిల్టర్ ద్వారా మనకు కలర్స్ అనేవి ఎక్కువగా అయితే బెటర్గా కనపడం అయితే జరుగుతాయన్నమాట. ఇలా అయితే ఉంటుంది. సో నేను బెస్ట్గా సజెస్ట్ చేస్తాను, మీరు హైసెన్స్ క్యూఎల్ఈడి తీసుకునేంత బడ్జెట్ మీ దగ్గర ఉన్నది అనుకున్నట్లయితే ఆ టీవీకి అయితే వెళ్ళండి. ప్లస్ పాయింట్ ఏంటి అని అయితే ఫుల్ అరే లోకల్ డిమింగ్ టెక్నాలజీ, అండ్ అదేవిధంగా మనకు 700 నిట్స్ బ్రైట్ యూనిట్స్, హైసెన్స్ బ్రాండింగ్, అండ్ పిక్చర్ క్వాలిటీ ది బెస్ట్గా అయితే ఉంది, కలర్స్ ఆసమ్గా అయితే చూపిస్తుంది. అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చెక్ చేయండి, ఖతర్నాక్ అయితే మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి మనకు HDMI 2.1 అనేది లేదు, అండ్ అదేవిధంగా ALLM అని ఇలా మనకైతే కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్ అయితే ఇచ్చేసారనమాట. డాల్బీ అట్మాస్ అయితే ఉంది కానీ HDMI 2.1 EARC సపోర్ట్తో చేస్తే ఇంకా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యేది అనమాట ప్రతి ఒక్కరికి. సో ఇది ఒకటి. అండ్ Android 9.0 తోటి వస్తుంది, Android 10 అయినా కానీ Android 11 అయినా కానీ ఇస్తే ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట హైసెన్స్ క్యూఎల్ఈ టీవీకి U6G. కానీ పిక్చర్ క్వాలిటీ పరంగా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు మోటోలో తీసుకోవాలా, నోకియా తీసుకోవాలా, ఎంఐ తీసుకోవాలా, టీసీఎల్ తీసుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసేది అంటే మోటోలా, నోకియా, ఈ రెండు టీవీలు అయితే సజెస్ట్ అయితే చేస్తాను అనమాట కంపల్సరీ. మీకు ఈ రెండు టీవీలో మీరు ఏ టీవీ తీసుకున్నా పర్లేదు, లేదు అన్నట్లయితే ఎంఐ టీవీని అయితే తీసుకోండి. బట్ కానీ ఇక్కడ బడ్జెట్ని అయితే కన్సిడర్ అయితే చేసుకోండి. ఇవి ఏవైతే టీవీస్ అయితే ఉన్నాయో టీసీఎల్ అయినా ఎంఐ అయినా నోకియా అయినా అదేవిధంగా మోటోలో అయినా హైసెన్స్ అయినా ఇవన్నీ మనకు VA ప్యానల్తో అయితే వస్తాయి. సో అదైతే గుర్తుంచుకోండి అనమాట. సో నేను ఫస్ట్ హైసెన్స్ అయితే క్యూఎల్ఈడి సజెస్ట్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసరికి మోటోరోలా లేదా నోకియా ఈ రెండు టీవీ సజెస్ట్ చేస్తాను, అండ్ ఫైనల్గా ఎంఐ క్యూఎల్ఈడి లేదు అని అయితే టీసీఎల్ ఫైనల్గా సజెస్ట్ చేస్తాను. సో ఈ యొక్క కేటగిరీలో ఉన్న టీవీస్ అయితే చూడండి. ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ 700 నిట్స్ పీక్ బ్రైట్ నెట్స్కి అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసరికి మోటోరోలా, నోకియా డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీతో వస్తాయి కాబట్టి వాటికి అయితే ఇవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ యొక్క లింక్స్ ద్వారా యూజ్ చేసి పర్చేస్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి
అండ్ క్యూఎల్ఈడీలో తీసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అండ్ ఈ టీవీ క్యూఎల్ఈడీని బీట్ చేసే టీవీ ఈ యొక్క బడ్జెట్ కేటగిరీలోకి అయితే లేదనేది ఖచ్చితంగా చెప్తాను. అది వచ్చేసరికి సామ్సంగ్ ది ఫ్రేమ్ టీవీ. మీరు 2021 తీసుకోవాలనుకున్నా 2020 తీసుకోవాలనుకున్నా నాకు తెలిసి ఇంకొన్ని రోజులలో 2022 మోడల్ కూడా టీవీ అనేది లాంచ్ అయితే అవ్వబోతుంది. స్పెక్స్ అనేది రివ్యూ అయితే చేసినా మన ఇండియన్ స్పెక్స్కి వచ్చాక నేను వీడియో అయితే చేశాను, బట్ సిఈస్లో దీన్ని అయితే తీసుకొని అయితే వచ్చానమాట 2022లో, బట్ ఇప్పుడు ఇంకా వీడియో అయితే చేయలేదు. మన ఇండియాలో ఒకలా లాంచ్ అయ్యిందంటే అప్పుడైతే చేస్తాను. సో 2022 కూడా అయితే వస్తుంది. సో మీరు కేలీలో తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ టీవీ క్యూఎల్ఈడీ సామ్సంగ్, దీని రూటే వేరయ్యా అని అయితే ఉంటుందన్నమాట పిక్చర్ క్వాలిటీ పరంగా. సో ఆ టీవీని అయితే తీసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నమాట ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు అమెజాన్లో అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో రన్ అవుతున్న సేల్స్ పరంగా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే మీకైతే సజెస్ట్ చేశానైతే అనుకుంటున్నాను. సో మీ యొక్క కామెంట్స్ కూడా కామెంట్ చేయండి. లేదు నా ట్విట్టర్ అకౌంట్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డైరెక్ట్గా అయితే అడిగినా పర్లేదు. కానీ ఒకటి మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ యొక్క టీవీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను కదా, అక్కడి నుంచి పర్చేజ్ చేయగలనైతే కోరుకుంటున్నాను. మీరు నన్ను అడిగినా పర్లేదు, నేను మీకు ఖచ్చితంగా ఒక లింక్ జనరేట్ చేసి అయితే ఇస్తానన్నమాట. ఈ టీవీ తీసుకోవాలనుకున్నావయ్యా అని కామెంట్ చేసినా పర్లేదు, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో నన్ను కామెంట్ చేసినా పర్లేదు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయగలనైతే కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.